సో సెల్లో ఒక్కొక్క పార్ట్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. సో మనం సెల్లోని ప్రతి పార్ట్ని అన్వ్రాప్ చేసి లోపలికి వెళ్తున్నాం, బయట నుంచి లోపలికి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ సెల్ వాల్ దగ్గర నుంచి సెల్ మెంబ్రెయిన్, తర్వాత సైటోప్లాజం, తర్వాత సైటోప్లాజంలో ఉండే సెల్ ఆర్గనల్స్, న్యూక్లియస్, సైటోసాల్ గురించి. సో చాలా మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్, నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్, ఈవెన్ మెంబ్రెయిన్ బౌండెడ్లో కూడా సింగిల్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్, డబుల్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్వ్రాప్ చేస్తూ ఉన్నాం. సో మనకి బేసికల్గా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బౌండరీస్. సో బౌండరీస్కి వస్తే ఒకటి సెల్ వాల్ వస్తుంది, ఇంకొకటి సెల్ మెంబ్రెయిన్స్. సో సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు ప్లాంట్ సెల్లో అయితే సెల్ వాలే బౌండరీ, అదే యానిమల్ సెల్లో అయితే సెల్ మెంబ్రెయిన్ బౌండరీ అవుతుంది. సో మనం మామూలుగా సెల్ మెంబ్రెయిన్ ఏమని పిలుస్తామంటే ప్లాస్మా లెమ్మా అని పిలుస్తాం, లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా పిలుస్తాం. సో దీని ప్లాస్మా లెమ్మా కానీ సెల్ మెంబ్రెయిన్ అని కానీ ఈ పేరు ఇచ్చింది నగేలీ, క్రామర్ అనే ఒక ఇద్దరు సైంటిస్ట్. సో ఇది యూజువల్గా ఏంటంటే మనకి ఔటర్ కంపోనెంట్ అన్నమాట, సెల్కి చాలా ఔటర్ కంపోనెంట్. సో అసలు ప్లాస్మా లెమ్మా అనే టర్మ్ ఇచ్చింది మాత్రం షెయిఫ్రిడ్జ్ అనే అతను, షెయిఫ్రిడ్జ్ అనే సైంటిస్ట్ ప్లాస్మా లెమ్మా అనే పేరు ఇచ్చారు. అలానే సెల్ మెంబ్రెయిన్ గురించి చెప్పింది నగేలీ అండ్ క్రామర్. సో లేటర్ ఏంటంటే ఇట్ ఈస్ ఫాలోడ్ బై ప్లోవర్ అనే ఒక అతను. సో ఇంకా డీటెయిల్డ్గా ప్లాస్మా లెమ్మా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. సో ఫస్ట్ అసలు దీని ఎంటైర్ స్ట్రక్చరు, కంపోజిషన్ గురించి చదివింది ఎర్నెస్ట్ ఓవర్టన్ అనే అతను. సో దాని తర్వాత గార్తర్ అండ్ గ్రెండల్. సో వీళ్ళిద్దరు ఏంటంటే ప్రతి మ్యామల్స్లోని ఆర్బీసీన్ గురించి చాలా డీటెయిల్డ్గా స్టడీ చేశారనమాట. యూజువల్గా మ్యామల్స్ ఆర్బీసీలో మనకి న్యూక్లియస్ ఉండదు, సో మనకి ఎండోప్లాస్మిక్ రెట్టికులం కూడా ఉండదు అనమాట మ్యామల్ ఆర్బీసీలో. ఇంకా ఇప్పుడు ఫస్ట్ వస్తే ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ యానిమల్ సెల్కి ఎక్స్టీరియర్ అనమాట. ఈ పిక్చర్లో కనిపించేది ప్లాంట్ సెల్, మనకి యానిమల్ సెల్లో ఎక్స్టీరియర్గా ఉండేది ప్లాస్మా మెంబ్రెయిన్. ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ కెమికల్ కంపోజిషను, స్ట్రక్చరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మూడు మోడల్స్ గురించి చెప్పారు. ఒకటి డేనియల్ అండ్ డేవ్సన్, ఇంకొకటి వచ్చి రాబర్ట్ సోనియన్ యూనిట్ మెంబ్రెయిన్ మోడల్, ఫైనల్గా సింగర్ అండ్ నికోల్సన్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. డేనియల్ అండ్ డేవ్సన్ మోడల్ వచ్చి చాలా ఓల్డెస్ట్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా లెమ్మా, వాట్ ఎవర్ ద థింగ్, లేదా సెల్ మెంబ్రెయిన్. ఇందులో ఎలా చెప్పారు అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఎలా ఉంటుందంటే రెండు ప్రోటీన్ లేయర్స్ మధ్యలో లిపిడ్ లేయర్ ఉంటుంది, పైన ప్రోటీన్ లేయర్ ఉంటుంది, కింద ప్రోటీన్ లేయర్ ఉంటుంది, మధ్యలో మనకి లిపిడ్ లేయర్ ఉంటుంది. అంటే రెండు ప్రోటీన్ లేయర్స్ మధ్యలో శాండ్విచ్ అయిందనమాట లిపిడ్ లేయర్. ఇది డేనియల్ డేవ్స్ అని చెప్పింది. ఇది చాలా ఓల్డెస్ట్ మోడల్ అనమాట. ఇది యాక్చువల్గా అన్నిటినీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, వాళ్ళ అజంప్షన్ ఇలా ఉంటుంది అని చెప్పి. దాని తర్వాత ఇంకా కొంచెం లైట్లోకి వచ్చిన కాన్సెప్ట్ వచ్చి యూనిట్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్. సో యూనిట్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్ గురించి చెప్పింది వచ్చి రాబర్ట్స్ అనే అతను. సో ఇది అరౌండ్ 1950s ఆ టైంలో ఈ థియరీని ప్రపోజ్ చేసినప్పుడు. సో యూజువల్గా దీనికి యూనిట్ మెంబ్రెయిన్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, సారీ, యూనిట్ మెంబ్రెయిన్ అని పేరు పెట్టడానికి కారణం కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద బయోలాజికల్ మెంబ్రెయిన్స్, సో ఎండోప్లాస్మిక్ రెటికులం కావచ్చు, గోల్గి బాడీస్ కావచ్చు, లైసోజోమ్స్ కావచ్చు, వాక్యూల్, ఇంకా మనకి బయట ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్, ఇవన్నీ కూడా మేజర్గా ఏంటంటే వీటి చుట్టూ ఉండే మెంబ్రెయిన్స్ అన్ని స్ట్రక్చర్గా, కంపోజిషన్గా సిమిలర్గా ఉంటుంది. కాబట్టి దీనికి యూనిట్ మెంబ్రెయిన్ అనే కాన్సెప్ట్ పెట్టారు. అంటే ప్రతి మెంబ్రెయిన్ కూడా ఇలానే తయారయ్యి ఉంటుంది బేసికల్గా అని యూనిట్ మెంబ్రెయిన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో యూజువల్గా వీళ్ళు ఏం చెప్పారు అంటే ప్రోటీన్ యొక్క సైజు, మనకి ప్రోటీన్ లేయర్ యొక్క సైజు ఏమో 2 నానోమీటర్స్ ఉంటుంది, అలానే లిపిడ్ యొక్క సైజ్ ఏమో 3.5 నానోమీటర్స్ ఉంటుంది. సో మనకి ప్రోటీన్స్ వచ్చి ప్రోటీన్ లేయర్ 2 ఉంటాయి, లిపిడ్ లేయర్ 1 ఉంటుంది. సో 2 ఉంటాయి కాబట్టి 2 నానోమీటర్స్ అంటే 4 నానోమీటర్స్. ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది అంటే ఆ ఒక లిపిడ్ లేయర్ 3.5 నానోమీటర్స్ అని చెప్పారు. మొత్తం కలిపితే మనకి 7 నానోమీటర్స్ ఉంటుంది ఒక మెంబ్రెయిన్, యూనిట్ మెంబ్రెయిన్ అని చెప్పారు. సో ఒక కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ కొంచెం అప్లై అయ్యింది, కానీ ఇది పర్మియబిలిటీని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. యూజువల్గా సెల్ వాల్కి వస్తే
ఇట్ వాస్ నాన్ లివింగ్ అండ్ డెడ్ కానీ సెల్ మెంబ్రెయిన్ లివింగ్ కదా సెల్ మెంబ్రెయిన్ ఇస్ సెలెక్టివ్లీ పర్మియబుల్ అదే సెల్ వాల్కి వస్తే ఇట్ ఈస్ పర్మియబుల్ టు ఆల్ ది థింగ్స్ కానీ సెల్ మెంబ్రెయిన్ అలా కాదు అన్నిటినీ పర్మిట్ చేయదు సెలెక్టివ్గానే పర్మిట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఆ సెలెక్టివ్లీ పర్మియబిలిటీ నేచర్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది యూనిట్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్ దాని తర్వాత సింగర్ అండ్ నికోల్సన్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఇది చాలా మనకు తెలుసు బాగా ఫేమస్ సో వీళ్ళు ఏం చెప్పారు అంటే మనకి దీన్ని ఎలా చెప్పారు అంటే ఫ్రీ ఫ్రాక్చర్ టెక్నిక్ అనే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్తో దీన్ని కనుక్కున్నారన్నమాట అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద బయోలాజికల్ మెంబ్రెయిన్స్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ మనకి ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటే మనకి ఒక రెండు లేయర్స్ ఉంటాయన్నమాట ఫాస్ఫోలిపిడ్ మనకి హెడ్ ఉంటుంది టెయిల్ ఉంటుంది హెడ్ ఏమో బయట టువర్డ్స్ ఎక్స్టీరియర్ ఉంటుంది అంటే సెల్కి బయట సెల్కి లోపల ఉండేది హెడ్ పార్ట్ అన్నమాట ఈ మధ్యలో ఉండేవన్నీ కూడా టెయిల్ పార్ట్స్ సో యూజువల్గా మనకి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ మీరు పిక్చర్ చూస్తూ ఇది వింటే చాలా ఈజీగా అర్థమవుతుంది సో యూజువల్గా హెడ్ పార్ట్ వచ్చి హైడ్రోఫిలిక్ సో ప్రోటీన్స్ అన్నీ కూడా హెడ్ పార్ట్కి అతుక్కోగలవు ఏదైనా వాటర్ సాల్యుబుల్ అయితే ఆ హెడ్కి అతుక్కుంటుంది మధ్యలో టెయిల్స్ ఉంటాయి అవి హైడ్రోఫోబిక్ సో అవి వాటర్ ఇన్సాల్యుబుల్ సో అవి ప్రోటీన్స్ వాటర్ సాల్యుబుల్ కంటెంట్స్ ఏవి దానికి రిపెల్ అయిపోతాయి కాబట్టి సెల్ మెంబ్రెయిన్ గుండా లోపలికి వెళ్ళలేదన్నమాట అది ఒకటి దాని తర్వాత దీనికి మధ్యలో ఇది ఫ్లూయిడ్ అన్నమాట మొజాయిక్ వచ్చి ప్రోటీన్స్ సో ప్రోటీన్స్ అలా స్కాటర్డ్ అయి ఉంటుంది సో ఆ ప్రోటీన్స్లో కూడా రెండు రకాల ప్రోటీన్స్ ఉంటుంది సో 20-30% ఆఫ్ ద ప్రోటీన్స్ ని ఎక్స్ట్రెన్సిక్ ప్రోటీన్స్ అంటాం అవి బయటగా ఉంటాయి అన్నమాట అంటే ఆ హెడ్స్కి దగ్గరగా అటాచ్ అయి ఉంటుంది అవి 20-30% అవి వాటర్ సాల్యుబుల్ వీటిని కొంచెం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలం ఇంకొకటి ఇంటిగ్రల్ ప్రోటీన్స్ లేదా ఇంట్రెన్సిక్ ప్రోటీన్స్ అంటాం అవి ఏంటంటే ఈ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ లోపల చొచ్చుకొని పోయి ఉంటాయి సో వాటికి అవి లోపల ఉంటాయి అన్నమాట అవి యూజువల్గా వాటర్ ఇన్సాల్యుబుల్ వాటర్లో వాటిని సాల్యుబుల్ అవ్వవు ప్లస్ వాటిని ఎక్స్ట్రాక్షన్ కూడా చాలా కష్టం ఓకే ఇవి రెండోయే కాకుండా మనకి ఫాస్ఫోలిపిడ్తోనే కాకుండా మనకి ఈ లైపోప్రోటీన్ గ్లైకోలిపిడ్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రాగా సో ఈ రెండు కూడా మనకి ఉండి సో మనకి యూజువల్గా ఇప్పుడు ఏంటి ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ తర్వాత ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ గ్లైకోలిపిడ్స్ లైపోప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఒక సెల్ మెంబ్రెయిన్కి సో ఇది సింగర్ అండ్ నికోల్స్ అని చెప్పిన మనకి సారీ ఫ్లూయిడ్ అండ్ మొజాయిక్ మోడల్ దాని తర్వాత మనకి కెమికల్ కంపోజిషన్ చూస్తే సో కెమికల్ కంపోజిషన్ ఏంటంటే ఒక్కొక్క రకమైన ప్లాస్మా మెంబ్రెయిన్ ఒక్కొక్కలాగా కంపోజ్ అయి ఉంటుంది సో యూజువల్గా వచ్చి ప్లాస్మా మెంబ్రెయిన్లో 2-10% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో స్మాల్ పర్సంటేజ్ ప్రోటీను లిపిడ్ 2-10% ఉంటుంది సో ఎక్కువ ఉంటాయి మళ్ళీ సారీ ప్రోటీన్ లిపిడ్ ఎక్కువ ఉంటాయి 2-10% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎందుకంటే ప్రోటీన్ లిపిడే ఎక్కువ కాబట్టి ఇంకా అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ తీసుకుంటే 52% ప్రోటీన్ ఉంటుంది 40% లిపిడ్ ఉంటుంది 8% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో మనకి కార్బోహైడ్రేట్స్లో కూడా ఎలాంటి కార్బోహైడ్రేట్స్ అంటే హెక్సోజు హెక్సోజ్ అమైన్ ఫ్రక్టోజ్ సియాలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా తర్వాత కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంకా వచ్చి గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్ ఇవన్నీ అలానే లిపిడ్స్ వచ్చి ప్లాస్మా మెంబ్రెయిన్లో లెసిథిన్ సెఫాలిన్ కొలెస్ట్రాల్ ఇవి కూడా ఉంటాయి లెసిథిన్ సెఫాలిన్ కొలెస్ట్రాల్ హెక్సోజ్ హెక్సోజమైన్ ఫ్రక్టోజ్ సో ఇవన్నీ కెమికల్ కంపోజిషన్ అన్నమాట ప్లాస్మా మెంబ్రెయిన్కి అండ్ నెక్స్ట్ వచ్చి మనకి సినోసైట్ అంటే మల్టీ న్యూక్లియేటెడ్ స్టేజ్ అన్నమాట అంటే ఒక యానిమల్ సెల్లో చాలా న్యూక్లియోసెస్ ఉంటాయి అది ఎందుకు అంటే విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సైటోకైనసిస్ మనకి క్యారియోకైనసిస్ జరగద్ది సైటోకైనసిస్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఆ న్యూక్లియోసెస్ అన్ని ఆ ఒక్క బౌండరీలోనే మిగిలిపోతాయి దాన్నే మనం సిన్సైషియం అంటాం యానిమల్ సెల్లో అయితే సిన్సైషియం అంటాం ఆ సిన్సైషియం యూజువల్గా ఏంటంటే మనకి మన స్కెలిటల్ మజిల్లో ఉంటుంది సిన్సైషియం అలానే మనకి ఫంగై ఆల్గేలో కూడా ఈ సినోసైటిక్ కండిషన్ అనేది చాలా కామన్ చాలా న్యూక్లియసెస్ ఉంటాయన్నమాట ఒకే సెల్లో ఇది ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ద ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అన్నమాట మనకి ఈ సారీ
సారీ సైటోకైనసిస్ సారీ సైటోకైనసిస్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకి సినోసైటిక్ కండిషన్ లేదా సిన్సైషియం వస్తుంది. దాని తర్వాత సెల్ టు సెల్ జంక్షన్స్. మనకి సెల్ టు సెల్ జంక్షన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. టైట్ జంక్షన్స్ అని, ఇంటర్మీడియట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, ప్లాస్మోడెస్మాటా. సో వీటి గురించి ఇంకా డీటెయిల్డ్ గా మనకి నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ వీడియోస్ లో వస్తుంది. దాని తర్వాత మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్. సో మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మామూలుగా మూడు రకాలు అనమాట, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బల్క్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే మనకి ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అలాగే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కానీ తీసుకుంటే సింపుల్ డిఫ్యూషన్, ఆస్మోసిస్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. అదే బల్క్ ట్రాన్స్పోర్ట్లో అయితే ఫాగోసైటోసిస్, పీనోసైటోసిస్, ఎండోసైటోసిస్, ఎక్సోసైటోసిస్, ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ వెరీ సింపుల్గా చెప్పాలంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. మనకి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి సింపుల్ డిఫ్యూషన్. సింపుల్ డిఫ్యూషన్ అంటే వెరీ ఈజీ, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవ్వడాన్ని సింపుల్ డిఫ్యూషన్ అంటాం. దీనికి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు. సో దాది సింపుల్ డిఫ్యూషన్. తర్వాత ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్. సో దీనికి ఏంటంటే ఈజీగా మెంబ్రేన్ గుండా పాస్ అవ్వలేదు. ఇదేంటంటే త్రూ సమ్ క్యారియర్ ప్రోటీన్స్ ద్వారా హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. సో ఈ దీనికి కూడా మనకి ఎనర్జీ అనేది అవసరం లేదు, కానీ క్యారియర్ ప్రోటీన్స్ వాటిని తీసుకెళ్తుంది లోపలికి. సో దాన్ని మనం హయ్యర్, దానికి కూడా ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. దాని తర్వాత ఆస్మోసిస్. ఆస్మోసిస్కి వస్తే వాటర్ మూమెంట్ అనమాట. సో హైపోటోనిక్ స్టేజ్ నుంచి హైపర్ టోనిక్ స్టేజ్కి వాటర్ మూవ్ అవ్వడాన్ని మనం ఆస్మోసిస్ అని చెప్తాం. సో తర్వాత ప్రైమ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే మనకి ఏటీపీ కావాల్సి వస్తుందో దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తాం. అంతే, ఏటీపీ ఎక్కడైతే మనకి నీడ్ ఉంటుందో. సో మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా రెండు రకాలు, ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి ఎనర్జీ కావాలి దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అండ్ పొటాషియం పంప్. ఒక సోడియం అండ్ పొటాషియం పంప్ జనరేట్ చేయాలి అంటే ఇది యూజువల్గా మనకి మజిల్లోనూ నర్వ్లోనూ జరుగుద్ది. సో ప్రతి మూడు సోడియంని బయటకు పంపించడానికి రెండు పొటాషియంని లోపలికి తీసుకోవాలి. దీనికి ఏటీపీ కావాలన్నమాట. దీన్ని ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అలా కాకుండా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి వస్తే మనకి ఈ సోడియం అండ్ పొటాషియం డ్రైవ్ వల్ల ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీని ఉపయోగించుకొని గ్లూకోజ్ని, అమినో యాసిడ్స్ని లోపలికి తీసుకోవడాన్నే మనం సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే ఫస్ట్ ఆ డ్రైవ్తో వచ్చిన ఎనర్జీని వాడుకొని ఆ ఎనర్జీతో వేరే సబ్స్టెన్స్ని లోపలికి తీసుకోవడం. తర్వాత బల్క్ ట్రాన్స్పోర్ట్. బల్క్ ట్రాన్స్పోర్ట్లో రెండు రకాలు ఉంటాయి, ఎండోసైటోసిస్, ఎక్సోసైటోసిస్. ఎండోసైటోసిస్ అంటే సెల్ కంటెంట్స్ని లోపలికి తీసుకోవడం. ఎక్సోసైటోసిస్ అంటే సెల్ కంటెంట్స్ని బయటకు వదిలేయడం, సెల్లో ఉండే కంటెంట్స్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండోసైటోసిస్లో రెండు రకాలు, ఫాగోసైటోసిస్, పీనోసైటోసిస్. ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్ అంటాం. ఇప్పుడు మన బాడీలో మ్యాక్రోఫేజెస్ ఉన్నాయి, అవి అమీబాయిడ్ మూమెంట్ లాగా వెళ్ళి ఎక్కడైతే స్కావెంజర్స్ ఉన్నాయో వాటిని పట్టుకొని తినేస్తాయి. అంటే బల్కీగా తింటాయి అన్నమాట, అందులో సాలిడ్గా తింటాయి కాబట్టి దాన్ని ఫాగోసైటోసిస్ అంటాం. అలా కాకుండా కొంత సబ్స్టెన్స్ లిక్విడ్గా అబ్జార్బ్ చేసుకోవాలి అంటే పీనోసైటోసిస్ లేదా సెల్ డ్రింకింగ్ అంటాం. సో ఏదన్నా లిక్విడ్గా సెల్ లోపలికి అబ్జార్బ్ అవుతుంది. దాని తర్వాత ఎక్సోసైటోసిస్. ఎక్సోసైటోసిస్ అంటే సెల్లో తయారైన కంటెంట్స్ని బయటకు పంపించడం, దాన్ని ఎక్సోసైటోసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ కానీ, థైరాక్సిన్ కానీ, ఇవన్నీ ఎలాగంటే అవి సింథసైజ్ చేసిన హార్మోన్స్ని అవి చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా లోపల పెడతాయి. సో ఎప్పుడైతే మనకి అవసరం వస్తాయో అవి అలాగ బయటకు వదిలేస్తాయి అన్నమాట, దాన్నే మనం ఎక్సోసైటోసిస్ అంటాం. సో ఇది మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్ గురించి. దీని తర్వాత మనకి ఇంకొక బౌండరీ వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన బౌండరీ, సెల్ వాల్. సో సెల్ వాల్ వచ్చి యూజువల్గా మనం ప్లాంట్స్లో చూడొచ్చు, ఫంగైలో చూడొచ్చు, బ్యాక్టీరియాలో చూడొచ్చు. సో ఈ సెల్ వాల్ కంపోజిషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి లోవర్ నుంచి వద్దాం, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా తీసుకుంటే మనకి యూ బ్యాక్టీరియా అన్నిట్లోనూ పెప్టిడోగ్లైకన్ ఉంటుంది ఖచ్చితంగా. అలానే మనకి బ్లూ గ్రీన్ ఆల్గే.
బ్లూ గ్రీన్ ఆల్గే తీసుకుంటే మ్యూరామిక్ యాసిడ్ ఉంటుంది, అలానే ఎన్అసైల్ గ్లూకోజ్ అమైన్, ఎన్అసైల్ మ్యూరామిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట బ్యాక్టీరియల్ సెల్ వాల్ కంపోజిషన్ లో. మనకి పెప్టిడోగ్లైకన్ అనేది యూకారియోటిక్ లో ఎక్కడ చూడలేం, ఓన్లీ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు బ్యాక్టీరియా మాత్రమే, బ్యాక్టీరియాలో మాత్రమే మనకు ఉంటుంది, వేరే ఇంకెక్కడ మనం చూడలేము అది. సో దాని తర్వాత కమింగ్ టు ద ఫంగై, సో మనకి ఫంగైలో మెయిన్గా ఏంటంటే సెల్ వాల్లో మెటీరియల్ వచ్చి కైటిన్, ఎక్కువగా కంపోజిషన్లో కైటిన్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ప్లాంట్ సెల్, ప్లాంట్ సెల్కి వస్తే మేజర్ సెల్ వాలే, ఆ సెల్ వాలే రిజిడ్గా ఉంటుంది అన్నమాట. ఆ సెల్ వాల్లో కూడా మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మిడిల్ లామెల్లా ఉంటుంది, ఆ మిడిల్ లామెల్లాకి అటు ఇటు ప్రైమరీ సెల్ వాల్ ఉంటుంది, ఆ ప్రైమరీ సెల్ వాల్కి అటు ఇటు సెకండరీ సెల్ వాల్ ఉంటుంది, ఆ సెకండరీ సెల్ వాల్కి అటు ఇటు టెరిషరీ సెల్ వాల్ కూడా ఉంటుంది. సో కొన్నిట్లో ఉంటుంది కొన్నిట్లో ఉండదు. ఫస్ట్ సెంటర్లో ఉండే మిడిల్ లామెల్లాకి వస్తే మేజర్గా మిడిల్ లామెల్లాలో ఏముంటుందంటే కాల్షియం పెక్టేట్స్ ఉంటుంది. ఈ కాల్షియం పెక్టేట్స్ అనేవి ఎలాగంటే మనకి మామూలుగా కార్బోహైడ్రేట్, గ్యాలక్టోరోనిక్ యాసిడ్ ఈ రెండు కలిసి కాల్షియంతో కానీ మెగ్నీషియంతో కానీ సాల్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఈ ఈ సాల్ట్ లాగా తయారైనవే కాల్షియం పెక్టేట్స్. సో ఇవి యూజువల్గా మిడిల్ లామెల్లాలో ఉంటుంది. ఫ్రూట్స్ అనేవి మనకి రైప్ అయ్యే కొద్దీ సాఫ్ట్ అవుతాయి ఆ పైన ఉన్న స్కిన్, ఎందుకంటే ఆ పెక్టేట్ బాండ్స్ పోతాయి కాబట్టి అవి సాఫ్ట్ అవుతూ వస్తాయి. సో అది మిడిల్ లామెల్లా. మళ్ళీ అటు ఇటు మనకి ప్రైమరీ సెల్ వాల్ ఉంటుంది. ఈ ప్రైమరీ సెల్ వాల్ కంపోజిషన్ ఏంటంటే సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్ అండ్ లిగ్నిన్. సో ఇవి ఉంటాయన్నమాట ప్రైమరీ సెల్ వాల్లో. దాని తర్వాత ఈ ప్రైమరీ సెల్ వాల్ లోపల సెకండరీ సెల్ వాల్ ఉంటుంది. ఈ సెకండరీ సెల్ వాల్లో మేజర్గా ఏంటంటే లిగ్నిన్ ఎక్కువ ఉంటుంది. సో లిగ్నిన్ ఉడ్డీ పార్ట్స్లో అయితే లిగ్నిన్ ఉంటుంది, మనకి మెచ్యూర్ అయ్యే కొద్దీ ఉడ్గా మారేటప్పుడు లిగ్నిన్ ఎక్కువ అవుతుంది, అదే కార్క్గా మారేటప్పుడు సూబరిన్ ఉంటుంది. అలాగే మనకి యూజువల్గా ఏంటంటే యానిమల్ సెల్, అదే సారీ ప్లాంట్ సెల్లో బయట క్యూటిన్ అని ఇంకొక లేయర్ ఉంటుంది, ఆ క్యూటిన్ వల్లే మనకి కొంచెం ఆయిలీ సర్ఫేస్ లాగా వస్తుంది అన్నమాట. సో అది సెల్ వాల్ కంపోజిషన్. మళ్ళీ దాని తర్వాత మనం చూస్తే ఈ సెల్ వాల్, ఈ టెరిషరీ సెల్ వాల్, టెరిషరీ సెల్ వాల్లో మనకి జైలాన్ అని ఉంటుంది అన్నమాట ఎక్కువగా. ఆ జైలాన్ కొన్నిట్లో టెరిషరీ సెల్ వాల్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. సో ఇది ఓవరాల్గా మనం బౌండరీస్ గురించి అన్నమాట. సో ప్లాంట్ సెల్ వాల్, యానిమల్ సెల్ వాల్, సో సారీ ప్లాంట్ సెల్ మెంబ్రేన్, ఎందుకంటే సెల్ వాల్ ఉండదు కాబట్టి యానిమల్కి. యానిమల్స్కి అయితే బయట వచ్చి ప్లాస్మా మెంబ్రేన్ లేదా ప్లాస్మా లెమ్మా, ప్లాంట్స్కి అయితే సెల్ వాల్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి బౌండరీస్ ఆఫ్ ద సెల్ గురించి. మనం నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క సెల్ ఆర్గనెల్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ ఇలాంటి టాపిక్స్లో ఏమన్నా డౌట్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.